ప్రత్యేకమైన పరిస్థితి వచ్చినప్పుడు. ఎందుకంటే ఎవ్వరు కూడా ఐదేళ్ళు ఉండాల్సిన ఎమ్మెల్యే మూడున్నర ఏళ్ళకి ఎందుకు రాజీనామా చేస్తాడు? ఏ అవసరం ఉంటుంది? ఎవరన్నా చేస్తారా? అది మామూలు, అది ఆషామాషి విషయమా? చెప్పు తల్లి, మీరు తమ్ముడు చెప్పును. చిన్న విషయమా? డిస్టర్బ్ చేయకండి, వదిలిపెట్టండి. ఇది చిన్న విషయం కాదు. 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందరూ ఆయన సంకల్పం పెట్టుకుంటారు కదా. 18 మందిలో 12 మందిని తీసుకుపోయా. ఆపోజిషన్ ప్రతిపక్షమే ఉండొద్దు అంటుండే, నన్ను అడిగేటోడే ఉండొద్దు అంటుండే, నాకు ఎదురు చెప్పొద్దు అని అంటుండే. నువ్వు ఏదైనా మునిగోడితో పెద్దకుండా సమస్య చెప్దామంటే కాలువ గురించో రోడ్డు గురించో డెవలప్మెంట్ ఇండ్ల గురించి అడిగామంటే నువ్వు ఇచ్చిన మాట ఏమైంది? నువ్వు చెప్తావు కదా, నువ్వు ఇల్లు కట్టిస్తుంటే దాఖలా పెడుతుంటే కేజీ టీపీ అడుగుతావు అనుకో, అడుగొద్దనే కదా ఆయన బాధ. అడుగొద్దనే ఆయన బాధ అంతా ఏంది? అడిగేటోడు ఉండొద్దు అంటాడు. మీరు ఒక్కటి చెప్పుడు, పెద్దకొండలు గ్రామస్తులు ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఒకడు ప్రతిపక్షంలో ఉంటాడు, ఒకడు పరిపాలిస్తాడు, అధికారం ఉంటాడు. అడిగేటోడు లేకపోతే మనం చేసుకోడానికి ఏం భయం ఉంటుంది? వాడు ఇష్టం వచ్చాడు చేస్తాడు, అవినీతి చేస్తాడు, దోసుకుంటాడు, దౌర్జన్యం చేస్తాడు, అఘాయితం చేస్తాడు, అత్యాచారం చేస్తాడు, అన్ని చేస్తాడు. మరి అడిగేటోడు లేకుంటే ఎట్లా ఉండాలా వద్దా? ఇప్పుడు మీ అందరి తరఫున పెద్దకొండలు ఒక కుటుంబానికి అన్యాయం అయింది. పోలీసులు అడిగేటోడు ఉండాలా వద్దా? నేను ఒకటే అడుగుతున్నా. మీరు ఈ ప్రజాస్వామ్యముల తెలంగాణ రాష్ట్రంలో 8 ఏళ్ళల్లా అడిగేటోడో ఉందా? కొట్లాడేటోడో ఉందా? వాడు చెప్పిందే మాట అయిపోయింది. మరిగా కాళేశ్వరేమో 2 ఏళ్ళ కంప్లీట్ చేసిండు, పిల్లాయపల్లి కాలువ 8 ఏళ్ళు పూర్తయిందా? సిగ్గుండాలి. మరి ఇక్కడ నాయకులకు ఎట్లొస్తున్న ఓట్లు కావాలని చెప్పి ఈ జిల్లా మంత్రి పొట్టు ఎడమ తిరుగుతుంది, ఎక్కడ తిరిగితే అర్థం కాదు. ఈ పొట్టని బుద్ధి ఉందా అసలు? మంత్రి అంటే ఏంది? మంత్రి అంటే కళ్యాణ లక్ష్మి చెక్కి ఇవ్వాలనా? సర్పంచ్ ఎంపీటీసీ చాలవా? నన్నేమంటాడంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తేందుకు ఎమ్మెల్యే టైం లేదంటాడు. ఎమ్మెల్యే చేయాల్సింది ఎమ్మెల్యే చేయాలి, ఎంపీ చేయాల్సి ఎంపీ చేయాలి, మంత్రి చేయాల్సి మంత్రి, సర్పంచ్ చేసే పని నువ్వెందుకు చేయాలి? అంతేనా కాదా? అది నువ్వు సర్పంచో ఎంపీటీసో ఎంపీపీ జడ్పీటీసో ఎంఆర్ఓనో ఎంపీడీఓనో ఇస్తారు. దానికి ఒక ప్రోగ్రాము, అది ఒక స్కీము. కళ్యాణ లక్ష్మి అనేది ఒక స్కీమ్ పెట్టిండ్రు, రైతు బంధు అనే స్కీమ్ పెట్టిండ్రు. ఏదో స్కీమ్ పెడితే అది కంటిన్యూ పెన్షన్ అనేది ఒక స్కీమ్, అది నెల నెల రావాలి. దానికి మన ప్రోగ్రామ్ ఎందుకు? ఒక్కటే ఒక్కటి, ఈ ప్రాంతం అభివృద్ధి కాలేదు. ఎన్ని అంతకుముందు కాలేదు, ఇప్పుడు కాలేదు. ఏమడుతారు? ఎవరైనా పేదలు అడిగేది ఏంది? పేదలు అడిగేది ఏంది? ఉంటందుకు ఇల్లు కావాలంటారు పేదోళ్ళు, అంతేనా? వాళ్ళ ఇంటి చుట్టూ రోడ్లు మురికి కాలువలు సీసీ రోడ్లు ఉండాలి, వాళ్ళ పిల్లలు చదువుకుంటేందుకు ఒక ప్రభుత్వ బడి ఉండాలి, రోగం వస్తే ప్రభుత్వ ఆసుపత్రి ఉండాలి, వాళ్ళ పిల్లలకు చిన్న ఉద్యోగాలు వస్తే చదువుని బట్టి ఉద్యోగాలు కావాలి. ఇంత కరువు గంజు కష్టం చేసుకొని బతుకుతారు. వ్యవసాయదారుడు ఉంటాడు, వ్యాపారస్తుడు ఉంటాడు, ఉద్యోగస్తుడు ఉంటాడు. కాబట్టి చిన్న చిన్న ఊరు తరటి పనుల బండి ఉండొచ్చు, ఆటో డ్రైవర్ ఉండొచ్చు, కిరాణా షాప్ ఉండొచ్చు, ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు, ఒక కార్మికుడు కూడా ఉంటాడు. ఏం కావాలి వాళ్ళకు? ప్రభుత్వం చేయాల్సింది ఉంటుందికి ఇల్లు, పిల్లలకు చదువు, రోడ్లు, ఉద్యోగాలు, ఆసుపత్రి, అంతేనా? మీరు ఏమైనా 1000 కోట్లు ఏమైనా 1000 కోట్లు కావాలని అడిగి ఎవరునా? ప్రభుత్వం డిమాండ్ చేసిరా? ఈయన ఏం చెప్పిండు? ఇంటికో ఉద్యోగం ఇస్తాడు. అల్లుడు వస్తాడు అనుకుంటున్నా, ఆయనే చెప్పినది. మనం అడిగినాం అల్లుడు గురించి, ఉంటాను మాకు ఇల్లు అంటే ఏ మీ అల్లుడు వస్తాడు అనుకుంటే పెద్ద పొంగన పోసివాడు నీ ఏమో. అల్లుడు గురించి మనం అడిగినావు, 2 పేర్లు కావాలని అడిగినావు. రోడ్డు చెప్పిన ఆలోచన ఎవరికి 100 మందిని పంపించిండు. నువ్వు మంచోళ్ళమే అయినావు అనుకో, మునుగోడు ప్రజలకు న్యాయం చేసినావు అనుకో, తెలంగాణ మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది, ఇంకా భారతదేశంలో పార్టీ పెడతానున్నావు కదా, మరి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే నీకు 100 మంది ఎమ్మెల్యేలు ఎందుకు నన్ను ఊరుకొడతావు? మరి ఓ మంచోళ్ళు అనుకో, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, తెలంగాణ మొత్తం బంగారు తెలంగాణ అయింది, ఇప్పుడు నువ్వు భారతదేశాన్ని ఉద్ధరిస్తాను పోతున్నావు కదా, మరి 100 మంది ఎందుకు? ఈ పోలీసులు ఎందుకు బలవంతంగా కడగొప్తానికి ఒక్కొక్కరు 10,000, 20,000, 50,000? ఇక డైరెక్ట్గా మంత్రి మల్లారెడ్డి అయితే ఆ 70,000 ముసలోడు పోరాటాలకు మందు కోసం తాగిపిస్తుండే. చూసారా వీడియో? సిగ్గుందా?
ఆయన వయసేంది 70 ఏళ్ళు మంత్రి పురాణ విజయం తాగితే తప్ప అంటుండు తాగితే తప్పేం కాదు సాయంత్రం పొద్దుగంగా వరింటికి వెళ్ళారు దాగురే కానీ పొద్దున్నాక పార్టీ మారమని చెప్పి కన్వర్ కప్పుకొని ఈ కారు మన కార్లేనా ఏడ పోయినా పెద్ద పెద్ద కార్లు బుగ కార్లు సైరన్ వేసుకుని తిరుగుతావు కొడుకుని సందనలో నీ అమ్మ అప్పుడేమో అసెంబ్లీలో మాట్లాడుతున్నాం పట్టించుకోలే అరే మా ముంగోడి గురించి రాజ్యని కూడా పట్టించుకోలే ఇప్పుడు మొత్తం ఇల్లు సందు సందు తిరుక్కుంటా కాలు మొక్కుంటా దండి వండు దండం పెట్టుకుంటా ఓ వాళ్ళ బాధలు ఆ కేటీఆర్ వచ్చి ముంగోడిని దత్త తీసుకుంటా అన్నాడు అంతేనా దత్త ఆపేసి కొద్దిసేపు ఆపేరు కొద్దిసేపు ఆపేరు 5 నిమిషాలు మాట్లాడతా దత్తత ఎందుకు తీసుకోవాలి నువ్వు ఎందుకు నువ్వు పెట్టినా నువ్వు పెట్టిన ఎమ్మెల్యే క్యాండిడ దద్దమ్మ నా డమ్మి క్యాండిట శత కాదా నోరు లేదా నాలాగా కొట్లా లేదా ఎప్పుడు అసెంబ్లీలో మాట్లాడిందా నాలాగా మాట్లాడతావా మునుగోడు వాళ్ళు తెలంగాణలో జరుగుతున్న దోపిడీ గురించి మాట్లాడినా బెల్ట్ షాపుల గురించి మాట్లాడినా ఏ బెల్ట్ షాపులు ఎందుకు పెట్టినా తాగిపిచ్చి మా మహిళల జీవితాలు నాశనం చేస్తామని చెప్పిన రైతు బంధు కౌలు రైతులు కూడా ఇవ్వాలని చెప్పిన వ్యవసాయం నాలాంటి వారికి అకౌంట్లో పైసలు పడుతున్నాయి ఏదని చెప్పినా రాజగోపాల్ రెడ్డికి 4 లక్షలు వేసిండ్రు నా అకౌంట్లో మా భార్య పేరు మీద 40 ఎకరాలు ఉంటే 4 లక్షలు వేసిండు వీడు ఎంత దుర్మార్గుడు అనాలే నీవే ఒదికించి పైసలు వచ్చి పెడుతుండ్రు జనాలకు పోయి సచిన బతిమనికి 1 లక్షలకు నీస్తుంది నా అకౌంట్లో వీడు వస్తుంది ఏం చెప్పాలి ఇక తిక్కలు ఉన్నట్టే కదా హైదరాబాద్ చుట్టూ ఉన్న బామోదులు 1000 ఎకరాలు ఉంటారు హైదరాబాద్ చుట్టూ వాడు బెంజికార్లు తిరుగుతారు వారి అకౌంట్లో రైతు బంధు అకౌంట్ పైసలు పెడుతుంది రైతు బంధు రావాల్సింది బెంజికార్లు తిరుగుతాళ్ళక్క నిజంగా వ్యవసాయం చేసే కౌలు రైతులకు వ్యవసాయం చేసే రైతులకు రావాలి అందుకనే రైతు బంధు అనేది నువ్వు విత్తనాలు ఇవ్వచ్చు సబ్సిడీ మీద ఎరువులు ఇవ్వచ్చు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వచ్చు అప్పుడు ఏమవుతుంది రైతులకు ఏ ఒవ్వరు వ్యవసాయం చేస్తే వాళ్ళకి లాభం అవుతుంది అంతేనా అకౌంట్లో పైసలు వేసేది అకౌంట్ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో టక్క టక్క అకౌంట్లో పైసలు పెడతాడు అంతేనా ఇప్పుడు మన దగ్గర తెలంగాణ మొత్తం కూడా గొల్లకొమ్మ పైసలు వస్తలేవు మున్వాళ్ళు మాత్రం ఈసారి గొల్లు గారు డైరెక్ట్ అకౌంట్లో పైసలు వేసారు ఎందుకు ఇంత భయం ఒక్క వ్యక్తి రాజీనామా చేస్తే మొత్తం కౌరవ సైన్యం దిగిపోయింది ప్రభుత్వం దిగిపోయింది రోడ్లు డెవలప్మెంట్ గట్టుపల్లి మండలము 10 లక్షల పెన్షన్లు నిన్న కేటీఆర్ మీటింగ్ పెట్టి ఆ లారీ డ్రైవర్ల అసోసియేషన్ ఇసుక లారీలు బాగా కోపం మీద ఉన్నారు కదా మా దగ్గర 6000 ఇసుక లారీలు ఉన్నాయి 6000 మునుగోడు నియోజకవర్గంలో 6000 ఇసుకలారీలు ఉన్నాయి యావరేజ్గా 3000 మంది ఓనర్స్ ఉన్నాయి యావరేజ్ ఒక్కొక్కరికి 2, 3, 1 ఉంటుంది 3000 ఆ 3000 × 2 2 ఓట్లు 6000 ఓట్లు వాళ్ళ మన దగ్గర పనిచేసే కుటుంబాలు మళ్ళా స్టాఫ్ మొత్తం ఇరవై అమ్మాయి ఏదో కొంప ముస్తట్టుంది కోపం మీద ఉంది అని చెప్పి ఎమ్మెల్యే పిలిచి దన్న 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 వాళ్ళు ఏది అడితే చెప్పేసినాడు కేటీఆర్ అంతే చేనేతకారులకు జీవిత బీమా 10 లక్షల పెన్షన్లు ఆ పెన్షన్ అడిగిన చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.